ചെറു മനുഷ്യനായിട്ടാണ്. చెప్పండి. ఏం లేదండి, మీరు ఎప్పుడు అత్తరేపు ఫోన్ చేసినా వాళ్ళ చెప్పి మీ పనులు చేశారా? హలో సార్ చెప్పండి. అత్తరేపు ఫోన్ చేసి 11 లేదు 12 లేదు ఎప్పుడు లేపినా లేచి మీరు ఏ పని పని చేస్తున్నారుగా? మాల్కు మనుషులు పంపించమంటే, సేఫ్ కు మనుషులు పంపించమంటే, ఎక్కడికి మనుషులు పంపించమంటే అక్కడికి డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా మీ పనులన్నీ చేసి పెట్టాడు అండి. అందుకు మాకు బహు కారణంగా ఇవాళ దీపావళి ముందు పర్మిషన్ ఇవ్వలేదా? అదేమంటే వాసు వల్ల మీ అందరికి పర్మిషన్ లేదన్నారంట. వాళ్ళు మా ఇంటి మీదకి వచ్చి కొట్లాడినారు. నీ వల్లేనంట మాకు పర్మిషన్ ఇవ్వండి, నీ వల్ల మేమందరం నాశనం అయ్యాము అది ఇదని. ఏం లేదులేండి, నేను ఇదిగో మందు పుట్టి పట్టుకుని నుంచున్నా, మందు పుట్టి పట్టుకుని తాగడానికి నుంచున్నా. నాకేదైనా అయితే ఫస్ట్ మీ పేరు చూద్దా, తర్వాత చౌరాం గారి పేరు చూద్దా. నా పేరు ఎలినేడి లక్ష్మి తులసి అండి. మేము గత 4.5 సంవత్సరాలుగా టీడీపీకి కార్యకర్తగా పనిచేస్తున్నాం. మేము ఇవాళ గత వారం రోజుల క్రితం దీపావళి మందులకి అప్లికేషన్స్ పెట్టుకున్నాం. అప్లికేషన్స్ పెట్టుకుంటే కమిషనర్ గారిది, సిఐ గారిది, ఫైర్ గారిది అందరికీ సంతకాలైనవి. తీరా ఎమ్మెల్యే ఎంఆర్ఓ గారి దగ్గరకు వచ్చేసరికి నన్ను శివరాం గారు పెట్టద్దన్నారు సంతకం అని చెప్పేసి ఆపేశారు. అది ఎందుకు ఆపారు? డబ్బులు ఆశించి ఆపారండి. డబ్బులు ఆశించారు మా దగ్గర. ఏ పని చేసినా ముందు డబ్బులు పంపించమనేవారు. 500 వస్తే 1000 రూపాయలు ఖర్చు పెట్టించేవారు మా చేత. బెదిరించి ఎప్పుడు డబ్బులు తీసుకునేవాళ్ళు. ఈసారి కూడా అదే పద్ధతిలో ఇదయ్యారు. మేము డబ్బులు ఇవ్వకపోయేటప్పటికి ఇంకా పర్మిషన్స్ ఆపేశారండి. డాక్టర్ గారు అంటే మా ప్రేమ. ఎప్పుడు డాక్టర్ గారు సత్తన పనులు వచ్చినా మేము భోజనం పెట్టేవాళ్ళం. పార్టీ కోసం డబ్బులు పెట్టి అప్పులు పాలయ్యామండి మేము. మా నాన్నగారు టీటీడీ ఎంప్లాయ్ అండి. ఆయన 30 లక్షలు రిటైర్మెంట్, 30 లక్షలు వస్తే ఆ 30 లక్షలు కూడా మాకు ఈ పార్టీ కింద చేసిన అప్పులు తీర్చడానికే సరిపోయింది. దీపావళి మందులు కొనుక్కోటానికి 5 రూపాయలు వడ్డీలు తెచ్చి మేము దీపావళి మందులు పెట్టుకున్నామండి. ఈ గనక అమ్మ ఇచ్చకపోతే, పర్మిషన్ ఇవ్వకపోతే మేము ఏదో ఒక మందు దాని చచ్చిపోవటమే మాకు కీలకం. అయితే ఎప్పుడు ఏ పనికి డబ్బులు ఇవ్వకుండా లేదండి. ఏ పని చేయించుకున్నా లంచం ఇచ్చే చేయించుకునేవాళ్ళం మేము. ఈసారి ఇవ్వలేదు, ఇవ్వకపోవటానికి మాకు రాలేదు.